కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు ప్రసన్న కుమార్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, పోరుమామిల్ల సచివాలయం హెల్త్ సెక్రటరీ చామంతి ఆధ్వర్యంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామ కృష్ణారావు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామ కృష్ణారావు మాట్లాడుతూ, తన వయసు 82 సంవత్సరాలని, అందుకే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని ఆయన అన్నారు. అదే విధంగా ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమని ఆయన చెప్పారు. కోవిడ్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని ఆయన కోరారు. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ఏర్పాట్లు చేస్తారని, ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రజలు శుభ్రతను పాటించడమే కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఆయన కోరారు. దగ్గర నుంచి అందరం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా టీకాను మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ, ఈరోజు నేను కూడా నా టర్న్ వచ్చింది కాబట్టి నేను కూడా కోవిషీల్డ్ వేసుకున్నాం. చాలా బాగుంది, అసలు వేసినట్టు కూడా నాకు అనిపించలేదు. దీని గురించి ఎక్కువగా అపోహలకు గురవుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ప్రజలు ఏ రకమైన దీంట్లో భ్రాంతి కానీ అపోహ కానీ పడాల్సిన అవసరం లేదు. జీవితం ఎంత ముడుదుడుకులకు గురైందో గత సంవత్సర కాలంలో మనందరం గమనించినాం.